హైకోర్టు చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, ఎన్నికలు అవసరమే, అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా అవసరమే. కాబట్టి మరి ఇటు ప్రభుత్వము ఎన్నికల సంఘము రెండు కూర్చొని మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకొని ముందుకు సాగండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సంఘం అని చెప్తున్నాను. అలా కాకుండా ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మా విషయాలన్నీ కూడా మేము మా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి వినవించిన తర్వాత ఆయన నిన్న ఒక లేఖ మరి ఎన్నికల సంఘానికి రాశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు రెడీగా లేరు, ఇప్పుడు ఎన్నికల విధులు నిర్వర్తించడానికి. ఒక పక్కన వ్యాక్సినేషన్ అనేది మొదలైంది, మరి రెండో విడత వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా మరి ఒక 40 రోజులు గ్యాప్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దాదాపు 2-2.5 నెలల వరకు సమయం ఉంది. ఆ యొక్క సమయం అయిన తర్వాత మరి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా మరి ఎన్నికల విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉంటారు, మరి అంతా కూడా ప్రభుత్వం కూడా రెడీగా ఉంటుంది అనే చెప్పినటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చారో దాన్ని మరి విత్డ్రా చేసుకుంటారా లేకపోతే నిలుపుదల చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతూ, అదే విషయంకి వస్తే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం మరి ఎస్ఎల్పీ ఫైల్ చేసింది. దాంట్లో కూడా మా ఉద్యోగ సంఘాలుగా మేము సుప్రీంకోర్టును కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వేడుకోవడం జరిగింది. మా ప్రాణాలు కాపాడండి, మీరు దేశంలో మేము చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా చేసినటువంటి కోవిడ్ నిర్మూలనలో చేసినటువంటి సేవలు మీరు గుర్తు పెట్టుకొని మరి జడ్జిమెంట్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఎన్నికలు పొమ్మంటారు అని చెప్పేసి విషయం మాకైతే గట్టిగా నమ్మకం ఉంది. కాబట్టి సోమవారము మరి దీని మీద విచారణ కూడా ఉంది, కాబట్టి అప్పటి వరకు వేచి చూడండి అని చెప్పేసి కూడా మేము ఎన్నికల సంఘాన్ని కోరినాం. అయినా కూడా మరి ఎన్నికల నోటిఫికేషను ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అయితే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ఎన్నికల సంఘము అని చెప్పేసి కూడా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తొలగించి సస్పెన్షన్ చేసి మరి ముందుకు వెళ్తారా? మీరు వెళితే కూడా వెళ్ళండి, మా ప్రాణాలు మాకు ముఖ్యం, మా ప్రాణాల తర్వాతనే మా ఉద్యోగం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మాకు రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం, భారతదేశ పౌరుడిగా మా మీద మా కర్తవ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేము చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం మళ్ళా ఎలక్షన్ సంఘానికి, అయ్యా మా ప్రాణాలు కాపాడండి, ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పేసి కూడా మేము అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఎన్నికలకు ముందుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నికలు జరుపుతాం అంటే ఏంటి, ఆ మీనింగ్ ఏంటి? ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ఎన్నికలు జరుపుతామంటే మా శవాల మీద నుంచి నడుచుకుంటూ పోయే మీరు ఎన్నికలు జరుపుతారా? అలాంటి ఎన్నికలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అవసరమా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అయితే ఉద్యోగస్తులకు మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు కూడా ఓట్లు ఉన్నాయి, మా ఉద్యోగం మా ఇంట్లో మాకు 3-4 మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు అందరికీ కూడా ఓట్లు ఉంటాయి. దాదాపు 40-50 లక్షలు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కరోనా ఇంకా ఎక్కువగా మరి దచ్చుకోలేదు కాబట్టి, ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో తగ్గుతుంది కాబట్టి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మేధావు వర్గం అంతా మీరు ఎన్నికల సంఘంలో ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే మా ఉద్యోగస్తులంతా కూడా మరి పొద్దున్న నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఫోన్లు చేస్తున్నారు. మనమైతే ఎన్నికల విధులు నిర్వర్తించలేం, ఎన్నికలు బాయ్కాట్ చేస్తాం, అవసరమైతే సమ్మెకైనా సిద్ధమే అని చెప్పేసి ఉద్యోగ వర్గం అంతా ఈ రోజున కంకణం కట్టుకుంటుంది. అలాంటి సమయంలో మరి ఒకసారి మరలా పునరాలోచించి మరి ఎన్నికల సంఘం ఆ యొక్క నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం. దాంతోపాటు మరి సుప్రీంకోర్టు డిసిషన్ కూడా మండే వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కోపాలకు పట్టింపులకు పోకుండా మరి ఉద్యోగులు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కరోనా నిర్మూలనలో ఇంత కష్టపడి పనిచేస్తే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని భయపెట్టి ఎన్నికలకు పోదాం అనడం మాత్రం చాలా బాధాకరమైన విషయము అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులందరి తరఫు నుంచి నేను బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.